అంటే ప్రజలు నోరెత్తి ప్రకటన జరగాలి. డిసెంట్ ప్రజాస్వామ్యంలో డిసెంట్ ఇన్ డెమోక్రసీ ఇస్ వెరీ ఎసెన్షియల్. కానీ అది ఎట్లా ఉండాలి అనేది దాని తాలూకు విధి విధానాలు మనం ఎక్కడి నుంచో మొదలు పెట్టాలి, అది మీ ఆధ్వర్యంలో మొదలవని నేను కోరుకుంటున్నాను. నేను కీలకంగా కోరుకుంటుంది ఈ రోజు మీ తరఫున ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేస్తా ఉన్నాను, సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్ అత్యంత తక్కువ సమయంలో రావాలి, బాగా చర్చ జరగాలి. మీరు డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండి, అయ్యన్న పాత్రుడి గారు స్పీకర్ హోదాలో ఉండి, మీ టెన్యూర్ లో సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్ రావాలి. మన హోంమంత్రి గారిని వదలలేదు, అనిత గారిని, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని వదలట్లేదు. అంటే ఒక సైకలాజికల్ అబ్యూస్, సైకిల్ ఒక పాసివికంగా తయారయ్యారు, సేడిస్టిక్ గా తయారయ్యారు. దీని మీద మనందరం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, విభిన్నమైన పొలిటికల్ పార్టీ లైన్ వచ్చేమా, కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఆంధ్రప్రదేశ్ షుడ్ లీడ్ బై ఎగ్జాంపుల్ ఇంట్రడ్యూసింగ్ సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్. ఎందుకు చెప్తున్నానంటే మీలాంటి వ్యక్తిని మీరు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యండి, మిమ్మల్ని ఇంత ఇబ్బంది గురి చేస్తే ఇంకా సగటు మనిషి పరిస్థితి ఆలోచించడం. మూడేళ్ల బిడ్డలు, ఐదేళ్ల బిడ్డలు కూడా రేప్ చేస్తున్నారు, క్రిమినల్స్ అంతా చెలరేగిపోతున్నారు. దానికి కారణం ఈ చట్టసభలు ఇష్టారాజ్యంగా మాట్లాడి దానికి ఒక క్రిమినల్ నక్సస్ లాగా ఒక ఇందాక ఎస్కోబార్ ఒక డ్రగ్ కార్టల్ స్టార్ట్ చేస్తే వీళ్ళ క్రిమినల్ ఎంపైర్ ని గార్డ్ చేసుకోవడానికి ఒక సోషల్ మీడియా ఒక అబ్యూసివ్ కార్టల్ ఒక స్టార్ట్ చేసి ప్రజల్ని భయభ్రాంతులు చేసి అందరినీ భయపెట్టేసి కంట్రోల్ చేయటం, నియంత్రించడం. నాకు ఎదురు తిరిగితే మనకి కృష్ణరాజు గారు లాగా మిమ్మల్ని జైల్లో పెట్టేస్తాం, ఇలా థర్డ్ డిగ్రీ మెథడ్స్ వాడతాం, ఒక ఎంపీకి ఇలా ఉన్నట్టు అలా భయభ్రాంతులు చేయటం, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని గతంలో మూడు సార్లు చేసిన వ్యక్తిని జైల్లో పెట్టేస్తాం, దాడులు చేస్తాం. ఈ మైండ్ సెట్ మారాలి అంటే ఈ సభ ప్రజలు మనకి చాలా బలమైన ఇచ్చారు. వాళ్ళని 11 మనల్ని 164 పెట్టారంటే ప్రజలకు మన మీద అపారమైన నమ్మకం, ఏదో మార్పు తెస్తారు. అభివృద్ధి డెవలప్మెంట్ తో పాటు వాళ్ళు కోరుకుంటుంది స్వేచ్ఛ వాయువులు పీల్చాలి, భయపడకూడదు. మీరు వస్తే చూడండి నవ్వులు పువ్వులు విరుస్తున్నాయి ఇక్కడ. ఇదే అట్మాస్ఫియర్, ఇదే వాతావరణం రాష్ట్రం అంతా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మనం ఎంత ఆనందంగా నవ్వుతున్నాం, మనం సీరియస్ ఇష్యూస్ మాట్లాడుతున్నాం. మనకి వ్యతిరేకమైన విభేదాలు ఉంటాయి, అభిప్రాయ భేదాలు ఉంటాయి, ఒకటి సాధించుకోవడానికి భిన్నమైన అభిప్రాయాలు వస్తాయి. కానీ ఇదంతా కూడా చాలా సుహృద్భావ వాతావరణంలో జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో బాబు మారు, మీరు మీరు పడ్డ వేదన, మీరు చేసిన పోరాటం, సినిమాల్లో హీరోలు నేను చేస్తాను కాబట్టి చెప్తున్నాను, దెబ్బలకి నటించడం చాలా కష్టం, దెబ్బ పడితే వేరుగా ఉంటాం. కానీ మీరు నిజ జీవితంలో దెబ్బలు తిన్నారు, ఎంత శక్తి కావాలి, ఎంత పోరాట పటిమ కావాలి, ఎంత శౌర్యం ఉండాలి, ఎంత ధీరత్వం ఉండాలి. మీకు ప్రభుత్వం వస్తో లేదో తెలియదు, మళ్ళీ వాళ్లే రావచ్చు, కానీ తట్టుకొని మీరు నిలబడ్డారు చూసారా, దానికి మీకు హ్యాట్స్ ఆఫ్ సార్, వండర్ఫుల్. మీరు ఎలా నిలదొక్కున్నారో, మీరు ఎలా ధైర్యంగా ఉన్నారో అది రాష్ట్రం అందరికి ఇవ్వమని మమ్మల్ని కోరుకున్నాం. మీరు ఏది కోల్పోకండి, మీ సున్ని మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ మటుకు ఎట్టి పరిస్థితులు కోల్పోకండి. మీరు రచ్చబండలో ఒకప్పుడు చేశారు కాదు, కానీ ఎంజాయ్, కానీ మాకు భవిష్యత్తులో మళ్ళీ దాన్ని మీరు టోన్ డౌన్ చేస్తారు, ఎలా చేస్తారో తెలియదు, కానీ మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కోల్పోకుండా సభని హుందాగా నడిపి తిరిగి విలువలు ప్రతిష్ఠించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మరోమారు మీకు అవకాశాన్ని ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి, సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు శుభం కలగాలి మనస్ఫూర్తిగా. నేను గౌరవనీయ మంత్రివర్యులు సత్యకుమార్ అధ్యక్ష, ముందుగా ఈ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతిగా తీసుకెళ్లి అరెస్ట్ చేస్తారు, ఏదో ఇబ్బంది పెడతారు, అట్లా ఏదో అనుకున్నాం, కానీ
ఆయన మీద ఒక థర్డ్ డిగ్రీ మెథడ్స్ వాడటం, బెదిరించడం. ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి కోసం నేను కూడా స్పందించాను. భయం వేసింది మాకు, ఆయనకి ఏం జరుగుద్దని చాలా ఆవేదన కలిగింది. చాలా బలమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నాకు నిజంగా ఆ రోజున అనిపించింది, క్రిమినల్స్ కనుక రాజ్యాలు వెళ్తే ఇలా ఉండదు, ఎలా ఎదుర్కోవాలి. సో ఈ ప్రభుత్వం తాలూకు వ్యతిరేక ఓటుని చీలనివ్వకూడదన్న నా ఆకాంక్ష ఈ రోజున మిమ్మల్ని ఈరోజు డిప్యూటీ స్పీకర్ పదవిలో చూస్తుంటే నిజంగా నేను ఆ రోజు నా ఆవేదన ఆక్రోశం ఈరోజు మీ రూపంలో డిప్యూటీ స్పీకర్గా మీరు ఉండటం నాకు నిజంగా చాలా చాలా ఆనందంగా. ఇక్కడ ఉన్న మొన్న ఆ రోజు మీరు కూడా ఉన్నారు, మనం సభ ప్రారంభమైనప్పుడు దాదాపు కుటుంబ సభ్యులందరూ కూడా దాదాపు 80% సభ్యులు మన అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి, మీ దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అందరూ కూడా ఏదో ఒక రకంగా క్షోభ అనుభవించిన వాళ్ళు, బాధలు అనుభవించిన వాళ్ళు, సోషల్ మీడియా అబ్యూస్ని భరించలే నాటి 100% అందరూ ఏదో ఒక విధంగా సోషల్ మీడియా అబ్యూస్ అయితే